मन की लाइव इंका जॉइन अयर मल्ल मी दग्गरिकि वस्तानु एपी बीजेपी डॉक्टर सेल प्रेसिडेंट डॉक्टर मसून रेड्डी लाइव लो जॉइन अयर मसून रेड्डी गारु नमस्ते नमस्ते गुजरात अलागे हिमाचल ఫలితాలను మీరు ఎలా చూస్తున్నారు వాటి నుంచి ఏపీ బీజేపీ ఏం నేర్చుకోవాలి అనుకుంటుంది అన్నగారు ఇప్పుడే మా మాధవన్న గారు ఇప్పుడే చెప్పినట్టున్నారు మీరు అన్నగారు అడిగినట్టున్నారు ఇది 24 మాకు జరగబోయే జాతీయ ఎలక్షన్స్ కి ఇవి మాకు సెమీ ఫైనల్ అంటే గుజరాత్ లో ఈ ప్రపంచం ఎప్పుడూ లేని విధంగా 85% పైగా సీట్లు ఇప్పుడు గెలిచి ఇప్పుడు ఉన్న వార్త ఇప్పుడు కడపటి వార్త వచ్చే లోపలికి 158 సీట్లలో దాదాపు 140 సీట్ల పై గెలిచినట్టు తెలుస్తున్నాయి ఛానల్స్ అన్ని చూపిస్తున్నాయి ఇది ఒక ప్రపంచన ఇంతవరకు ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా వచ్చిన మెజారిటీ ఇంత ముందు కాంగ్రెస్ వాళ్ళు 1985 లో ఎప్పుడైతే ఉన్నారో ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాధించిన సీట్ల కంటే ఇప్పుడు ఒక రికార్డ్ స్థాయిలో 154 పై చిలుకు 158 సీట్లు గెలుచుకోవడం జరిగింది ఇవన్నీ చూస్తే ఏంటంటే అక్కడ పూర్తిగా प्रतिपक्ष मिगता पार्टी आपनी पार्टी अदोम साधिस्तमी अबद्ध वग्दानदो वाल मत चंदा मत राज मत टोटल मत राज मुस्लिम ओटल चील परस्थित आम आदमी पार्टी वाले गुजरात प्रजु अभिवृद्धि की संक्षेमा की पेदपीट वैसे वासुदेवन गार अभिवृद्धि अंदर कहते भारतीय जनता पार्टी अगर सर पार्टी प्रजु निर्णय 85 सीट पैगा पै चुल सीट मैं विजय साधि इध चाल सतोषदायक अंदर भारतीय जनता पार्टी कार्यकर्ता मुख्य गुजरात एवर अनी वाली कृतज्ञ मुख्य अंदर उत्तेज उत्तेज कल पैस्थित गुजरात एलक्ष चूस्ते इकते अल पैचे दादापू 85 लक्षल मंदिर बूथ कन्वीनर वैसे मैं मत टोटल प्रजल स्फूर्ति मैं अभिवृद्धि संक्षेमा वाल विवरी काबटे गुजरात प्रजु ब्रह्मरथम पटोर इक इदे स्फूर्ति राष्ट्रे का वासुदेवन गार मिगता राष्ट्र अन्नी राष्ट्रे स्फूर्ति प्रजो निंपा अभिवृद्धि संक्षेम नम्मकटे प्रजु ब्रह्मरथम पटार सर अभिवृद्धि संक्षेमा राष्ट्रेको ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఒక ప్రభుత్వాలు అంటారా మీకు తెలుసు కదా ఎంత అభివృద్ధి చేసేది ఎవరైంది మీకు తెలియట్లేదా మీడియా ఛానల్ మీరు ఉన్నారు వాసుదేవన్ గారు ఏదంటో చూడండి 60% పైగా మేము అభివృద్ధికి సంక్షేమానికి నిధులు కేటాయిస్తే కేవలం ఇక్కడ అభివృద్ధికి సంక్షేమానికి వచ్చిన నిధులను కేంద్రం ఇస్తున్న నిధులను వినియోగించుకునే స్థితిలో ఈ జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది అక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఉంది వాళ్ళ పరిస్థితులు చూస్తే అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక చాకులు చేకలు చెప్పేసి ఈ రోజు తప్పించుకునే పరిస్థితి కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా వాళ్ళు వినియోగించుకునే దుస్థితిలో ఈ రెండు ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలు రెండు ప్రభుత్వాలు ఉన్నాయి వాసుదేవన్ గారు ప్రజలు తొందరలోనే బుద్ధి చెప్తారు 2024 లోనే మేము దాదాపు మెజారిటీ స్థానాలను కాదు మేము ఓట్ల పర్సంటేజ్ కూడా పెంచుకొని దాదాపు మేము రాష్ట్రంలో ఒక అఖండ విజయం సాధించేందుకు కూడా మేము రెడీగా ఉన్నాము ఈ రోజు గుజరాత్ సీన్ అక్కడ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని కూడా మేము భావిస్తున్నాం వాసుదేవన్ గారు భావించడమే కాకుండా కార్యక్షేత్రంలో కూడా ఆ తరహా ప్రణాళిక తోటి ముందుకు వెళ్ళాల్సిన ఒక అవసరం అయితే ఉంది కదా అన్నగారు సరిగా వినిపించలేదు భావించడమే కాదు కార్యక్షేత్రంలో కూడా అదే స్ఫూర్తిని మీరు తీసుకెళ్ళాల్సిన అవసరం స్ఫూర్తితో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది కదా మొన్ననే అన్న చెప్పినట్టు వైజాగ్ వచ్చినప్పుడు మా ప్రధానమంత్రి వరులు అదే మా కోర్ కమిటీ వాళ్ళకి 1990 కి పూర్వం 1990 కి పూర్వం ఆంధ్రప్రదేశ్ ఎలా పారిశ్రామికంగా ముందుంది గుజరాత్ కన్నా అనే విషయం ప్రధాని ప్రస్తావన చేసేదాకా తెలుసుకోలేనింత ఉలికిపాటు స్థితిలో అక్కడ యంత్రాంగాలు పార్టీ యంత్రాంగం కావచ్చు లేకపోతే స్థానికంగా ఉండే ప్రభుత్వ అధికారులు గాని లేకపోవడం మీరు గమనించే ఉంటారు అంటే ఆయన ఒక స్టేట్ కు వచ్చే ముందు ఎంత హోంవర్క్ చేసుకొని వచ్చుంటారో చూడండి వైజాగ్ వచ్చే ముందర 90 కి పూర్వం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది 90 తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు లేకపోతే ప్రాంతీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ లో పడి ఈ రకంగా తయారైంది అనేది ఆయన స్పష్టంగా విభజన చెప్పారు సో ఈ క్రమంలో ఆ డెవలప్మెంట్ అంటే సమతుల్యంగా జరగాల్సిన అభివృద్ధి గురించి ఆయన చెప్పిన దాన్ని మీరు యాజ్ ఇట్ ఇస్ గా ముందుకు ట్రాన్స్లేట్ చేయగలిగితేనే మీకు అక్కడ భవిష్యత్తు ఉంది అనేది ఎందుకంటే 80లు 85కి పూర్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గాని సంఘ కార్యకలాపాలు గాని ఎంత చాలా ఆర్గనైజర్గా ఉండేవి ఎంత గొప్ప గొప్ప నాయకులు అక్కడి నుంచి వచ్చారు సిక్కిం గవర్నర్గా చేసిన రామారావు గారు కావచ్చు గొప్ప గొప్ప లీడర్స్ అక్కడి నుంచి ఉన్నారు 90ల తర్వాత ఎందుకని బీజేపీలో అటువంటి తరహా నాయకత్వం లేదనేది మీరు ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం